హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ ఉమెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఆల్రెడీ మీకు థంబ్నైల్లో పెట్టాను కదా, పింపుల్స్ మెయిన్ ప్రాబ్లం. అందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఎక్కువ టీనేజ్ అయితే చాలా బాధపడేది పింపుల్స్ వల్ల. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా బాధపడుతున్నారు దీనివల్ల. అండ్ దాంట్లో నేను కూడా ఒకదాన్ని. చాలా పింపుల్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాను, చాలా బాధపడ్డాను. ఒక 2-3 ఇయర్స్ అసలు మొత్తం నన్ను వదిలిపెట్టకుండా నన్నే పట్టుకుని ఉండే. అప్పుడు చాలా ప్రాబ్లం అనిపించేది, కానీ ఇప్పుడు అంతా సేఫ్, ఓకే, ఐఎమ్ హ్యాపీ. అండ్ అంటే చాలా ఉండేవి, చాలా అంటే ఇంత పెద్దగా వచ్చేవి, మొత్తం మొహం అంతా ఎక్కువ అవే కనబడేవి. కానీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఏదో ఎవరో చెప్పారని, లేకపోతే ఎక్కడో టిప్స్ చదివేసి, ఏదో పేపర్లలో చదివేసి, నేను చెప్పట్లేదండి. సెల్ఫ్గా నేను ఫీల్ అయ్యి, నేను వాడి, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి నేను మీకు ఇది చెప్తున్నానండి. చాలా ఎఫెక్ట్ అయిన దాంట్లో నేను ఒకదాని పింపుల్స్ వల్ల. చాలా కొన్ని వేలు ఖర్చు చేశాను పింపుల్స్ ట్రీట్మెంట్ అని. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసి, పార్లర్స్లో తిరిగేసి, అండ్ ఏదేదో డిఫరెంట్ ట్రీట్మెంట్లు మొహం పైన ఏదో పెట్టేసి చాలా కష్టపడ్డాను. చాలానే బాగా ఖర్చు పెట్టాను కూడా వాటిపైన, కానీ ఏం లాభం లేదండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కొన్ని రోజులు తగ్గిపోయేవి, మళ్ళీ వచ్చేవి, కామన్ అవి. సో దానివల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయ్యింది. అండ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా అంతే, ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్తే ఏంటో కానీ నాకు ఎక్కువైపోయేవి బాగా, అంటే కొన్ని పడవు కదా క్రీమ్స్ వల్ల కూడా ఎక్కువైపోయేవి. అండ్ పింపుల్స్ అంటే కాలేజ్ టైంలో నాకు అంతగా ఉండేవి కాదు, ఎందుకంటే అప్పుడు డే మంత్లీ వన్స్ అయినా సరే క్లీనప్కి వెళ్ళేదాన్ని ఖచ్చితంగా. క్లీనప్ అంటే పెద్ద ప్రాసెసింగ్ కాదు, నార్మల్గా క్లెన్సింగ్ పెట్టేసి, స్క్రబ్ చేసేసి, ఆవిరి పట్టేసి అండ్ నెక్స్ట్ ఏం చేసేవాళ్ళు అంటే ఒక వైట్ హెడ్స్ తీసేసేసి ఫేస్కి ప్యాక్ వేసేవాళ్ళు. మోస్ట్లీ ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసి బయట చేసుకోకండి. ఇది కూడా మంచి పద్ధతి, అంటే అది కూడా మంచి పద్ధతి అని చెప్తున్నా. కాలేజ్ డేస్లో నేను నా ఫేస్ అంతా క్లీన్గా ఉండడానికి అదే కారణం. ఎప్పుడు మంత్లీ ఒకసారి చేయించేసుకుంటే బాగుండేది, డస్ట్ అంతా తీసేసేవాళ్ళు. అలా కాకుండా మీరు ఇంట్లోనే అది కిట్ దొరుకుతుంది, కిట్ తెచ్చేసుకొని మీరు ఇంట్లోనే కూర్చుండి చేసేసుకోవచ్చు. క్లెన్సింగ్ మీరు బాగా అప్లై చేసేసుకొని, కాటన్తో తుడిచేసేసుకొని, మళ్ళీ స్క్రబ్బింగ్ చేసేసి, మళ్ళీ క్లాత్తో తుడిచేసుకొని అండ్ ఆవిరి పట్టేసుకొని, వెన్నీటితోటి క్లాత్తో కానీ దీంతో కానీ వైట్ హెడ్స్ ఇదంతా ఆయిల్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాక్ మీకు ఫేస్కి సూటబుల్ అయిన ప్యాక్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ఓకే. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇదంతా మీరెందుకు చెప్తున్నారు? ఎక్కడెక్కడో ఆల్రెడీ చేసినవే కదా, ఇవి చేస్తేనే తగ్గిందా, మేము చేస్తున్నాం కదా. అఫ్కోర్స్ చాలామందికి తగ్గవండి, నేను ఇవి చేస్తే కాదు, నాకు అట్లా తగ్గిపోయేంత రాలేవు, ఎక్కువ వచ్చేసాయి నాకు పింపుల్స్. నేను జస్ట్ 3-3 వస్తువులు వాడానండి, దానివల్ల నాకు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ జాబ్ చేసేటప్పుడు బాగా అటాక్ అయింది, అప్పుడు క్లీనింగ్ చేసినా కూడా నాకు ఏం లాభం ఉండేది కాదు. అండ్ తర్వాత వచ్చేసి, అండ్ నేను జస్ట్ ఎక్స్ట్రా టిప్ అండి, ఇది ఏం కాదు. నార్మల్గా మీరు ఏ సోప్ వాడినా, ఏ ఫేస్ వాష్ వాడినా కానీ డైలీ 2-3 టైమ్స్ మీరు ఫేస్ వాష్ చేసుకోండి. మోస్ట్లీ ఎక్కువ మంది పింపుల్స్ అంటే, చాలామందికి హెవీ పింపుల్స్ పోకుండా ఉండేవి ఏమి ఉండవు, పెర్మనెంట్ పింపుల్స్ ఏమై ఉండవు. టెంపరీ వాళ్ళు కొందరు ఏంటంటే కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. అటువంటి వాళ్ళు చిన్న పింపుల్సే అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ట్రై చేయండి, ఏంటి ఒక 3 ట్రై జస్ట్ ఒక కొన్ని రోజులు ట్రై చేయండి. ఏంటంటే ఈ 3 టైమ్స్ ఫేస్ వాష్ చేసేయండి, సాయంత్రం ఇంటికి వచ్చేసి కానీ, లేకపోతే మధ్యాహ్నం కానీ ఫేస్ వాష్ చేయండి, నీట్గా ఉంటుంది. కానీ కొందరికి అలా కూడా పోవండి, చాలా మొండివి, జిడ్డువి ఉంటాయి. ఎందుకంటే కొందరికి ఆయిల్ స్కిన్ వల్ల కూడా ఇదంతా ఎఫెక్ట్ అవుతుంటుంది, ఆయిలీ నేచర్ వల్ల కూడా ఎక్కువ అవుతుంది. నాది కూడా ఆయిలీ, బాగా ఆయిలీ ఫేస్. సో దానివల్ల ఏమైపోతుందంటే తొందర పింపుల్స్ వస్తాయి. సో దీనికి ఏం వాడాలి, మనం ఏం చేయాలి అంటే, మెయిన్గా వచ్చేసి నేను బాగా ఇలా చేస్తున్నప్పుడు మా తమ్ముడు, వాడికి కూడా బాగా పింపుల్స్ వచ్చాయి. అయితే వాడు నాకన్నా ముందే ఏదో డాక్టర్ దగ్గర చూపించుకున్నాడు హాస్పిటల్లో. ఆ డాక్టర్ ఏదో మంత్కి ఒకసారి అట్లా వచ్చేవారు, మరి ఎవరికి నాకు తెలియదు. సో ఆయన వచ్చి ఏదో
వచ్చినప్పుడు వీడు ఎల్లాడు చూయించుకున్నాడు, వాడుతున్నాడు, తగ్గిపోయింది. నేను సరే నేను వాడు తగ్గిపోయింది కదా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అసలు ఎన్ని వాడినా తగ్గట్లేవండి, మొత్తం మళ్ళీ వస్తాయి, తగ్గి మళ్ళీ వస్తాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ వస్తాయి. సో అప్పుడు నేను ఏం చేశానంటే, మా అమ్మ చెప్పింది ఇవన్నీ ఎందుకు వాడతావు, మా తమ్ముడు వాడాడు, అసలు వాడికి ఒక్క పింపుల్ కాదు కదా, మంచిగా నీట్గా అయిపోయింది ఫేస్, వాడికి చాలా ఉండేది నాకన్నా ఎక్కువ ఫేస్ పైన. అయితే అప్పుడు మా అమ్మ చెప్పింది ఇవన్నీ ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తావు, అవి ఇవన్నీ పార్లర్కి వెళ్తావు, అన్నీ డబ్బులు వేస్ట్. ఒక్కసారి తమ్ముడిది సోప్ ట్రై చెయ్యి, వాడు టాబ్లెట్లు మానేసినా కానీ సోప్ మానేయలేదు ఎప్పుడు. సో సోప్ ట్రై చెయ్యి నువ్వు, అది వాడు అని అనేది నేను అన్నాను. ఇక వాడికి ఏది ఇచ్చారో కదా, మనకి వాడికి సేమ్ ఉండదు కదా, అంటే అమ్మాయిలకు వేరు ఉంటుందేమో అబ్బాయిలకు వేరు ఉంటుంది సంథింగ్ అని అనుకుని నేను వాడలేదు. కానీ ఇంకా మరి ఇంకేం చేయలేము, ఇంకా వాడడం తప్ప ఒకసారి వాడదాంలే, ఇన్ని వాడుతున్నాం ఒక్కటి వాడితే ఏమొస్తుందిలే అనుకొని వాడడం స్టార్ట్ చేశాను. వాడాను, నాకు మంచి రిజల్ట్ అనిపించింది. జస్ట్ 1 మంత్లోనే నాకు కొంచెం తగ్గుతున్నట్టు అనిపించింది. అలాగని తగ్గుతున్నదనగానే తీసి పక్కన పడేయలేదండి. నేను ఇప్పుడు 1.5 ఇయర్ అయింది సోప్ మొదలు పెట్టేసి, చాలా మంచి రిజల్ట్ ఉందండి. అదేం సోప్ చెప్తాను మీకు, అండ్ ఎండ్ వరకు చూడండి వీడియో. చాలా మంచి రిజల్ట్ ఉందండి, అసలు ఫేస్ మొత్తం, అసలు అది వాడి ఆపేయకండి. అదేం పెద్ద కాస్ట్లీ సోప్ కాదు. అండ్ అది జస్ట్ మీరు ఒక్కసారి, జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. ఒక్కసారి మీరు కొన్నారంటే 6 మంత్స్ వస్తుందండి. జస్ట్ మీరు డైలీ 2 టైమ్స్ వాష్ చేస్తే 6 మంత్స్ వస్తుంది. అదే మీరు 1 టైమే చేస్తాము మాకు అంత ఓపిక లేదంటే 1 ఇయర్ కూడా వస్తుందండి. జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఆ సోపు. అండ్ అది వాడటం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అదే వాడుతున్నాను ఇప్పటికి కూడా. అది ఇది ఏది ఫేస్కి పెట్టాను, ఇంతకుముందు ఫేస్ వాష్లు అయితే ఎన్ని వాడాను, ఎన్ని రకాలు వాడాను, ఎంత కాస్ట్లీ వాడాను నాకు కూడా గుర్తులేదు. చాలా బాగా హెవీ వాడాను నేను, కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు అది వాడుతూనే ఉన్నాను అండ్ డైలీ 2 టైమ్స్ పెట్టుకుంటాను సోపు. అండ్ దానితో పాటు నేను ఇంకా 2 ఐటమ్స్ వాడతానండి. సో వాటి వల్ల కూడా నాకు చాలా, అంటే చిన్నవే, రెండు కూడా చిన్న పదార్థాలే, పెద్ద ఏదో కాస్ట్లీ కాస్ట్లీ ఏం కూడా కాదు. నేనేం ఆమెకి అటువంటి చెప్పట్లేదు. మళ్ళీ ఇంట్లో ఇటువంటి ఈజీగా మీరు డైలీ చేసేది కదా, అంటే ఈ సోప్ అనేది వచ్చేసి మీరు స్నానం చేసేటప్పుడు ఇంకో సోప్ డబ్బా ఎక్స్ట్రా పడుతుంది అంతేగాని మీకు ఇంకేం ఎక్స్ట్రా పడదు. ఆ సోప్ బదులు మొహం పెట్టుకునే నార్మల్ బాడీ సోప్ బదులు ఫేస్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటు నార్మల్గా రోజు మీరు క్రీమ్, మార్నింగ్ అమ్మాయిలు మీరు క్రీమ్ వాడతారు కదా, అబ్బాయిలు అమ్మాయిలు ఇది అందరూ వాడచ్చు. ఎవరైనా క్రీమ్ పెట్టుకుంటారు కదా ఫెయిర్ అండ్ లవ్లీనో ఏదో, దాంతోపాటు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మోస్ట్లీ నేను అంటే ఆ సోప్తో పాటు మీరు వాడాల్సింది ఏంటంటే ఇది రోజ్ వాటర్ అండి. అది ఏ కంపెనీ అయినా అది మీ ఇష్టం. రోజ్ వాటర్ అనేది నేను వాడతానండి డైలీ. ఇది చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. అండ్ ఎలా అంటే, మీరు ఎలా యూజ్ చేస్తారంటే, అమ్మాయిలు అయితే ఏదైనా క్రీమ్ ఉంటుంది కదా, ఫెయిర్ అండ్ లవ్లీ కానీ, హెప్పాన్స్ కానీ ఏదైనా, దాంతో ఒక 4-5 చుక్కలు ఇది వేసేసుకొని కలిపేసుకొని మంచిగా అప్లై చేసేసుకోండి డైలీ. దానితో అది ఏ క్రీమ్ అలవాటు లేకున్నా కూడా పర్లేదు, మార్నింగ్ జస్ట్ రోజ్ వాటర్. ఇలా అబ్బాయిలు అయితే రోజు పొద్దున వర్క్ కానీ కాలేజ్ కానీ వెళ్తున్నప్పుడు జస్ట్ ఇలా అని మొహానికి రోజ్ వాటర్ రాసేసుకొని వెళ్తే సరిపోతుంది. అమ్మాయిలు అయితే క్రీమ్ వాడేట వల్ల ఇది కలుపుకొని పెట్టుకోండి, ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీకు. ఇది కాకుండా ఏంటంటే, దీన్ని నైట్ టైంలో పడుకునే ముందు ఖచ్చితంగా అప్లై చేయండి. మీరు ప్రొద్దున అప్లై చేసినా చేయకున్నా అది మీ ఇష్టం, బట్ నైట్ టైంలో మీరు అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి మీకు ఖచ్చితంగా కనబడతాయండి. జస్ట్ 10-15 డేస్లో మీరు ఖచ్చితంగా గ్లో అనేది ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీరు అంత హ్యాపీగా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు హ్యాపీగా. అండ్ దాంతోపాటు ఇంకో 3 అని చెప్పాను కదా మీకు, ఒకటి సోపు, ఒకటి రోజ్ వాటర్, నెక్స్ట్ 1 వచ్చేసి మనకి ముల్తాని మట్టి అండి. ఇది కూడా ఏ కంపెనీ అనేది మీ ఇష్టం. ముల్తాని మట్టి తీసుకోండి. ముల్తాని మట్టిలో ఫ్లేవర్స్ ఉంటాయి, పపాయా అని, ఆపిల్ అని, సంథింగ్ ఏదో ఉంటాయి, అది మీ ఇష్టం. కాకపోతే మోస్ట్లీ ప్లెయిన్ ముల్తాని మట్టి అయితే బెటర్ అనుకుంటున్నాను. ఆయిలీ ఫేస్ వాళ్ళకి కొందరికి ఎక్కువ పువ్వు ఏమంటారు అంటే, మీరు రోజ్ వాటర్ పెట్టినా మా వల్ల పువ్వు అనుకుంటున్నారు, కానీ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. ఇది పెట్టినా కూడా మీకు పోదు అనిపిస్తే మాత్రం ముల్తాని మట్టి. బాగా ఆయిలీ ఫేస్ వాళ్ళకి ఇది మెయిన్ అండి.
నార్మల్ ఫేస్ వాళ్ళు ఇవి రెండు వాడితే ఓకే. ఆయిలీ ఫేస్ వాళ్ళు వచ్చేసి మోస్ట్లీ మీరు ఖచ్చితంగా ముల్తాని మట్టి వాడండి. వాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది పెద్ద ఏం టైం తీసుకునే ప్రాసెస్ కాదు, పెద్ద కాస్టింగ్ కాదు. జస్ట్ రోజ్ వాటర్ను వచ్చేసి ముల్తాని మట్టిలో కలిపేసేసుకొని ఫేస్కి 15 మినిట్స్ ప్యాక్ వేసుకోండి. ఇంట్లో మనకి వీక్లీ ట్వైస్ కుదిరితే 2 సార్లు వేసుకోండి, లేకపోతే ఒకసారి వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇట్లా ఖచ్చితంగా చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుందండి. ఇవి మూడు మీరు కంటిన్యూస్గా చేస్తూనే వెళ్ళిపోండి, మీకు ఇదేం పెద్ద పెద్ద ఏదో కొండను మోసినంత పనేం కాదు కదండి మీ ఎవరికి. సో దానికోసం ఏం లేదు. సోప్ నేమ్ చెప్పలేదు కదా మీకు. సోప్ నేమ్ వచ్చేసి మెడిక్లీన్ సోప్ అండి. ఈ సోప్ తీసుకోండి, ఈ సోప్ ఒకటి వాడండి. రోజ్ వాటర్ ఇవి రెండు కంపల్సరీగా యూజ్ చేస్తూనే ఉండండి. ఎప్పటికీ ఇవేం పెద్ద ప్రాబ్లం కాదు. మన డైలీ లైఫ్లో దీనికి ఏం స్పెషల్ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు స్పెషల్ టైం ఉంది, మాకు ఇంకా పింపుల్స్ పోవట్లేదు, మేము ఇంకా కేర్ తీసుకుంటామంటే ముల్తాని మట్టి కూడా యూజ్ చేయండి. థర్డ్ ముల్తాని మట్టి. సో మీ మూడింటితోటి మీ ఫేస్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోండి. ఓకేనా? గ్రీన్గా ఉంచుకోలేరు కాబట్టి క్లియర్గా స్వీట్గా ప్రెటీగా ఉంచుకోండి మీ ఫేస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఏమైనా కొంచెం లెంత్ ఎక్కువైతే సారీ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది. అండ్ మా ఛానల్ని నెక్స్ట్ నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నా నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలి, మంచి టిప్స్ ఇంకా రావాలి అనుకుంటే గంటని కొట్టండి, పక్కనున్న గంటని కొట్టేసేయండి బెల్ని. థ్యాంక్ యూ.